నేను మినిస్టర్ గారు ఒకసారి కాల్లోకి వచ్చారు సార్ మాట్లాడదాం. బొత్స సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీటింగ్ ఉన్నానమ్మా, జిల్లా మీటింగ్ లో. ఏం తీసుకుంటారు సార్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మాట్లాడండి. ఈ రోజు ఇంటర్ విద్యార్థులు రిజల్ట్ వచ్చినాక జరుగుతున్న మరణాల గురించి అండి. అంటే ఎక్కడ ప్రాబ్లం? ప్రైవేట్ రంగ సంస్థల పైన గానీ ప్రభుత్వం ఎందుకు యాక్షన్స్ తీసుకోవట్లేదు? శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ సంస్థల పైన వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే దాని చర్యలు తీసుకుంటాం. కానీ బయట ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తాలూకా రిక్వెస్ట్, నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు పేరెంట్స్ అందరికి పిల్లలకి పేరెంట్స్ వచ్చి పిల్లలు కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలందరూ కూడా ఏమైనా తొందరపడి ఒకసారి మా బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవచ్చు, ఇలాంటి సూసైడ్స్ వాడిని చేసుకోవద్దు అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే సెమిస్టర్ చాలా సెంటిమెంట్ తో కూడుకుంది సెమిస్టర్ సార్. అంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లోనే ఇవి రిపీటెడ్ గా జరుగుతున్నాయి, దానిపైన ఎందుకు అసలు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇది మొదటిసారి అయితే కాదు, ఈ విషయం మీకు తెలియకుండా అయితే ఉండదు ఇంతవరకు. వాటి మీద ఏం జరిగినా ఏం ప్రభుత్వం మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించదు అంటుంది. కానీ అది ఓన్లీ అక్కడ వరకు, మాటల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. గతంలో జరిగిన వాటికి ఎలాంటి యాక్షన్స్ ఉన్నాయండి అసలు? అందుకే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కూడా, ఏమైనా మాల్ ప్రాక్టీస్ లాంటివి చేస్తున్నప్పుడు కూడా చాలా మంది సార్ యాక్షన్ తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, చట్టపరమైన చర్యలు తీసుకోవడం అవన్నీ సీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఘటన, ఇప్పుడు ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే విజయవాడలో ఉందో, మరి ఆ తల్లిదండ్రులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, వారికి ఎలాంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు? మరి తెలుసుకొని ఇమీడియట్ దాని మీద అధికారులకు ఆదేశాలు ఇస్తాను. ఇచ్చిగా మెయిన్ తెలియదు ఏంటి విషయం అని తెలుసుకున్న తర్వాత దాని మీద తక్కువ చర్యలు ఉంటాయి ముందు. కానీ గతంలో మాట్లాడారండి, ఇవే ఏవైతే ఇప్పుడు చెప్తున్నారో అవే గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ఓన్లీ మాటల వరకు మాత్రమే పరిమితం ఉంది. అలా ఒకవేళ యాక్షన్స్ తీసుకుంటే రిపీటెడ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా, కానీ రిపీటెడ్ అవుతున్నాయి కదా, రైట్ అండి? కాల్